గౌతమ్ గారు నమస్తే సార్ నమస్తే అండి సార్ మనం ఆంధ్రాలో ఎప్పుడు రెండు మాట్లాడుతూ ఉంటాం బురుగు మీడియా ఒకటి ఎల్లో మీడియా ఒకటి అని సో ఇక్కడ బురుగు మీడియా ఎల్లో మీడియా ఎలా అనుకుంటున్నాం అలాగే నార్త్ అంతా కూడా గోడీ మీడియా అని ఒకటి సార్ అక్కడ ఒక మీడియా అంటూ లేదు మొత్తం అంతా కూడా కంప్లీట్ గా నరేంద్ర మోడీకి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ అనమాట అండ్ వాళ్ళు కూడా ఎంత దిగజారిపోయి మాట్లాడతారంటే ఇప్పుడు రజత్ శర్మ అని చెప్పి ఒక ఆయన లోక్ అదాలత్ ఏదో చేస్తూ ఉంటాడు అందులో రాహుల్ గాంధీని పప్పు అని చెప్పి ఉన్నాడు అనమాట అంటే ఒక జర్నలిస్ట్ అయ్యుండి ఉండి పప్పు అనే మాట వాడటం అలాగే నరేంద్ర మోడీ గారు ఏ చెత్త చెప్పినా సరే అదేదో అమృతంలా ఇంటా ఉంటారు అనమాట మనం కనుక జరిగపాటి గారి ప్రవచనాలు చెప్తే అలా ఇంటా ఉంటారనమాట మొన్న ఇంటర్వ్యూలు చూస్తున్నాం నరేంద్ర మోడీ గారు కూడా రకరకాల వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చారు అందులో నిన్న దైవాంశ సంబూతుడిని నన్ను ఆ భగవంతుడే పంపించాడు ఈయన నేను చేసేవన్నీ కూడా ఆయన చేయించుతున్న కార్యక్రమాలు అని చెప్పుకుంటే ఒక్కరు కూడా కౌంటర్ వేసేది లేదు సార్ అందరు కూడా ఇంటా ఉన్నారు ఇప్పుడు దైవాంశ సంబూతుడు నువ్వైతే నేను దైవాంశ సంబూతుండే మీరు దైవాంశ మన మనందరి కోసం ఏదో కార్యం కోసం వచ్చిన వాళ్ళమే కదా రాహుల్ గాంధీ కూడా వచ్చినట్టేగా ఆ ఇలా అన్ని కూడా అసలు వాళ్ళు చెప్పేదానికి ఒక కౌంటర్ క్వశ్చన్ లేకుండా చెప్పిన సోదంతా వినటం ఒకటి బాగా అలవాటు అయిపోయింది సార్ అలాగే అపోజిషన్ వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళ మీద ఎక్కి దిగేద్దామని ట్రై చేస్తా ఉన్నారు ఇలా ఉన్న జర్నలిజం స్కిల్ అంతా కూడా అపోజిషన్ మీద చూపిస్తారు బీజేపీ వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళు చెప్పిన వీళ్ళు వింటా ఉంటారు ఏం చేయాలి అంటే ఇప్పుడు మీడియా అనేది విలువలు నిజంగా కోల్పోయింది ఏదైనా సరే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో దానికి భయాసు ఉన్నారు కానీ ఇంత పెద్ద పెద్ద మీడియా సంస్థలు వాళ్ళు కూడా అంత భయాసుడుగా వ్యవహరిస్తుంటే అసలు మామూలు జనాలు న్యూస్ల కోసం అసలు దేని మీద ఆధారపడాలి యాక్చువల్గా ఈ మీడియా మొత్తాన్ని నరేంద్ర మోడీ ఆక్రమించేసి వాటి అందరికీ గోధీ మీడియాని నామకరణం వచ్చేటట్టుగా చేశాడు అది వాళ్ళ దరిద్రం ఇక దైవాంశ సంబూతుడిని నేను అని చెప్పుకుంటే మరి వాళ్ళందరూ చప్పట్లు కొట్టుకొని ఆయన ఆయన్ని కాళ్ళు గడిగి నెత్తిని చల్లుకోక ఏం చేస్తారండి మనకి ఇండియాలో ఎంతమంది లేరు దైవాంశ సంభూతులు చెప్పండి పుట్టపర్తి సాయిబాబా దైవంశ సంభూతుడే బాల సాయిబాబా దైవంశ సంభూతుడే ఇక ఆ రకంగా నెత్తిన పిలకలు పెట్టుకున్న వాళ్ళు కానీ లేకపోతే కాషాయం కట్టుకుని కర్రలు తీసుకున్న వాళ్ళు కానీ వీళ్ళందరూ దైవాంశ సంభూతులనే కదా చెప్పుకునేది ఎప్పుడో చచ్చిపోయిన సాయిబాబా ఆ పేరు పెట్టుకొని పుట్టపత్తి సాయిబాబా అక్కడి నుంచి తీసుకున్న బాల సాయిబాబా ఏదో ఒకటి ఈ పేరుతోటి వస్తూ ఉంటారు అసలు శంకరాచార్య పీఠం ఒకటి ఉంది శంకరాచార్యులు ఈ ఆన్ ఈ భారతదేశం మొత్తంలో హిందూ స్థాపన కోసం ఆయన చేసిన కృషి ఇవన్నీ ఆ తర్వాత ఎవరికైనా ఒక వాళ్ళకి ఎవరి ఎక్కడెక్కడ వాళ్ళకి ఏదైనా సమస్య వస్తేనో దాని గురించి పరిష్కారం కావాల్సి వస్తేనో ఆ దగ్గరలో ఉన్న పీఠాన్ని వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పింది ఫైనల్ అన్నట్టుగా ఒక దాన్ని చేసిపోయాడు అవన్నీ పక్కకెళ్ళిపోయాయండి నిజమైన దైవం కానీ నిజమైన ఈ ఈ ఆ మార్గంలో నడిచే హిందువులు కానీ ఎవరు లేకుండా ఇప్పుడు రాజకీయ దేవుళ్ళు తయారయ్యారు మోడీ ఆ రాజకీయ భక్తులు తయారయ్యారు వాళ్ళ ఫాలోవర్స్ హిందూ మతాన్ని ఎవరు ఏమి అనాల్సిన అవసరం లేదు మొత్తాన్ని నాశనం చేస్తుంది వీళ్ళే రాజకీయాలకు వాడుకొని హిందూ ఈ సంస్కృతి మొత్తాన్ని నాశనం పెట్టిస్తున్నారు ఇది దేని మీదనైనా మనం ఎక్కువగా ఒకటి మాట్లాడటం మొదలు పెడితే చిన్నగా అపోజిషన్ మొదలవుతుంది వ్యతిరేకించే వాళ్ళు తయారవుతారు ఎప్పుడు ఏదైనా బాగా పెరిగితే దానికి విరుగుడికి మరొకటి తయారవుద్ది అందుకనే వీళ్ళు మాట్లాడటం మొదలుపెట్టి నుంచి దగ్గర నుంచి వేరే వాళ్ళు తయారయ్యారు ఇప్పుడు మీడియా మొత్తాన్ని ఆక్రమించేసి వాళ్ళు ఏమి లేకుండా చేసేసి మరి విపక్ష నాయకులకి కనీసం వాళ్ళు మాట్లాడిన దాన్ని కూడా వేయకుండా ఉండే స్టాటస్లోకి వచ్చేటప్పటికి సోషల్ మీడియాలో ఇప్పుడు విపక్షాలకు పనికొచ్చే టైపు ఛానల్స్ ఎన్ని తయారవలేదు అవి ఈ మెయిన్ మీడియాని మించున్నాయి ది ప్రింట్ కావచ్చు ది వైర్ కావచ్చు ఇంకా చాలా చాలా మీడియాలు చాలా ఉన్నాయి ఆ మీడియా మొత్తం ఉండటం వలన ఒక ఇంత మీడియా కూడా కొంచెం ఆగి ఉంటుంది లేకపోతేనే మోడీని ఏ రోజో పాలాభిషేకం చేసేవాళ్ళు తీసుకెళ్లి గుళ్ళో కూర్చోబెట్టి ఈ మీడియా వాళ్ళు అందరూ కలిసి ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు అసలు మోడీ దైవాంశ సంబూతుని ఎవరికి వాళ్ళు చెప్పుకోవటం ఏంది శంకరాచార్యులు చెప్పుకోలేదు నేను దైవాంశ సంభూతుణ్ణి అని దొంగ బాబాలు చెప్పుకున్నారు మరి ఇప్పుడు ఆ చెప్పండి ఆ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసం చెప్పండి ఆ శంకరాచార్యులు వారు ఈ హిందూ మత స్థాపన కోసం అసలు హిందూ ఈ దీన్ని మొత్తం ఇలాగ నిలబెట్టడం కోసం కాటుపడిన వాళ్ళల్లో మహా ఉత్తముడు ఆయన దగ్గర అంత విద్య కూడా ఉంది ఆయన చెప్పుకోంది మరి ఇప్పుడు మిగతా వాళ్ళందరూ చెప్పుకున్నారుగా ఈ దొంగ బాబాలు మొత్తం డబ్బులు సంపాదించే బాబాలు మొత్తం చెప్పుకున్నారు మరి ఇప్పుడు తేడా తెలుసుకోండి ఈ దైవాంశ కను మిగతా దైవాంశ సంబూతులకి ఉన్న తేడా అర్థం చేసుకోవాలి ఎవడికి వాడు నేను గొప్ప అని చెప్పుకోవటంలో పరాకాష్ఠకి వెళ్ళిపోతే అలాంటి మాటలు వస్తాయి అలాంటి మాటలు ఏ రోజు నీ నోటే వెంట వచ్చిందో ఆ దైవం కూడా నిన్ను సహించదు ఆ దైవం కూడా నిన్ను సహించదు గుర్తు పెట్టుకోవాలి ప్రతి దానికో ఒక విరుగుడు ఉంటుంది బాగా ఎగిరిపడ్డ శైవులు విష్ణువు వైష్ణవులు కలిసి కొట్టుకొని చివరాఖరికి ఏమైంది శివా విష్ణు కోయలు ఏర్పడింది తమిళనాడులో శివుడికి విష్ణుడికి ఇద్దరికి ఒకటే కోయల్లో శివా విష్ణు కోయల్స్ రా గుళ్ళు రావటం మొదలు పెట్టాయి అంత లావును కొట్టుకున్న వాళ్ళు మళ్ళీ కలిసి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది చూడండి అలాగనే పక్క మనిషిని గౌరవించటం నేర్చుకోవాలి మీరు ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా కూడా అన్ని అదే చెబుతారు చూడండి అన్ని ఉన్న ఇస్తరాకు అనిగి మనిగి ఉంటుంది ఏమీ లేని ఇస్తరాకు ఎగిరి ఎగిరి పడుతుంది గాలి కొట్టుకుపోతుంది తుఫాన్ లో చినిగిపోతుంది ఇది భోజనం చేయడానికి పనికి వస్తుంది జర్నలిస్ట్ అనేవాడికి మినిమం క్యూరియాసిటీ ఉంటది సార్ ఇప్పుడు మీరు ఎంతైనా సరే మీరు అనుకోండి మనం నిజంగా వాళ్ళ అభిమానులు అయినా సరే మనం గనక ఒకవేళ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన మీడియాకి ఎటువంటి ఛాన్స్ ఇవ్వలేదు కాబట్టి ఈ ఐదు సంవత్సరాలుగా మనకి రకరకాల క్వశ్చన్లు ఉంటా ఉంటాయి కనీసం అందరూ ఉన్న అడుగుదాం అనుకుంటాం అనమాట అది జనరల్ గా జర్నలిస్ట్ కు ఉండే క్యూరియాసిటీ కానీ వింతగా ఏంటంటే ఈ నరేంద్ర మోడీ గారిని ఇంటర్వ్యూ చేసే జర్నలిస్టులంతా అంతా కూడా అలాంటి క్వశ్చన్లు ఏమీ అడగరు వాళ్ళు ఎంతసేపు అడిగేది ఏంటంటే నరేంద్ర మోడీ గారిని మీరు ఎలా ఉన్నారు మీరు ఏం చేస్తూ ఉంటారు మీరు ఇంకా ఎంత హెల్దీగా ఎలా ఉండగలుగుతున్నారు ఎంత ఎనర్జెటిక్గా ఎలా ఉండగలుగుతున్నారు మీ అమ్మ చనిపోయారు కదా మీరు ఎలా ఉంటారు అలాగే మీరు మామిడిగాయలు తింటారా లేదా తింటే మామిడిగాని ఎలా తింటారు అసలు ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు అనమాట అంటే జర్నలిజం మీద జగుప్స కలిగించే క్వశ్చన్ గా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎత్తుకున్నారు చెప్పి చెప్తా ఉన్నారు నిజంగా రాహుల్ గాంధీ గారు చాలా స్ట్రాంగ్ స్టాండ్ తీసుకున్నట్టే చెప్పొచ్చు జర్నలిస్ట్ విమర్శించడం కూడా అంత ఈజీ కాదు ఎందుకంటే వీళ్ళంతా నెగిటివ్ ప్రోప్ చేస్తారు కాబట్టి ఒకసారి నరేంద్ర మోడీకి ఒక ఖచ్చితమైన జర్నలిస్ట్ తగిలాడు ఒకసారి ఆయన గుజరాత్ సీఎం గా ఉన్నప్పుడు ఇంటర్వ్యూ చేయటానికి వచ్చి గోద్ర అల్లర్ల మీద మాట్లాడుతూ ఉంటే ఈయన సమాధానం ఏమీ చెప్పలేక మంచినీళ్లు తాగి మైక్ తీసి అక్కడ పెట్టేసి ఫిర్మిలేంగే సాత్మే డోక్లా కాయంగే అని చెప్పి పారిపోయాడు నరేంద్ర మోడీ జర్నలిస్ట్ ఒక జ కరెక్ట్ జర్నలిస్ట్ తగిలితే మోడీ అక్కడి నుంచి పరార్ ఆ నుంచి వెళ్ళిపోయాడు దానికి సమాధానం చెప్పలేదు అలాగనే ఒకసారి జై అదే జర్నలిస్ట్ కి జయలలిత కూడా తగిలింది ఆవిడ కూడా పరా ఆవిడ కూడా ఏం సమాధానం చెప్పకుండా విల్ మీట్ అగైన్ అని చెప్పి ఆవిడ చక్క జారుకుంది వీళ్ళందరికీ కరెక్ట్ జర్నలిస్టులు తగిలితే ఎలా ఉంటుందో తెలుసు అందుకని వీళ్ళు ఏం చేస్తారు అలాంటి వాళ్ళ ఎవరిని రానియరు అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అంటే వాళ్ళని ఆవిడ దూరంలో అట్టు పెట్టేస్తారు చాలా మందిని వీళ్ళు భజన చేసే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎదురుగా కూర్చోబెట్టుకుంటారు ఈ భజన గాళ్ళు మొత్తాన్ని భజన్ బ్యాచ్ మొత్తాన్ని ఇందాక మీరు చెప్పారు రజత్ శర్మ అని ఆ తర్వాత ఈ రిపబ్లిక్ టీవీ అర్ణాబ్ గోస్వామిని లేకపోతే సుధీర్ చౌదరిని ఇలాంటి వాళ్ళందరినీ తెచ్చిపెట్టుకుంటారు ఇంకా ఇంతకు ఇంతకుముందు పని పనిచేసి దాన్ని అదాని కొనుక్కోంగానే మా మానేసి వెళ్ళిపోయాడు ఆయన రవీష్ కుమార్ అని ఆయన్ని గాని ఇప్పటికి ఇంకా ఇండియా టీవీలో చేస్తా ఉన్నాడులే రాజదీప్ సరదేశాయి అంటే వయసు అయిపోయటం మూలన ఆయన కొంచెం డల్ అయిపోయి ఎందుకు వచ్చిందిలే అనుకున్నాడేమో ఒకప్పుడు రాజ్దీప్ సరదేశాయి వేరు ఆ రాజ్దీప్ వీళ్ళు ఎవరిని రానీరు అవును నరేంద్ర మోడీ ముందుకి ఎందుకంటే రానీరు వాళ్ళంటే భయం కాబట్టి వాళ్ళంటే వీళ్ళు వాళ్ళు అడిగే ప్రశ్నలకు వీళ్ళు సమాధానం చెప్పలేరు కాబట్టి లేకపోతే ఒక ప్రైమ్ మినిస్టర్ని పట్టుకొని మామిడికాయ ఎలా తింటారని అడగటం ఏంటి ఆయన నేను దైవాంశ సంబూతుడిని అని చెప్పుకోవటం ఏంటి నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎ మ్యాన్ నువ్వు ఒక మనిషివి నువ్వు కేవలం మనిషివి మాత్రమే దైవాంశ సంభూతులు ఎవరు లేరు అసలు దైవమే ఉందా లేదా అనేది మన నమ్మకం మీద ఆధారపడి ఉంది అలాంటి ఒక దైవాంశ సంభూతుడు ఎందుకు అవుతావు నువ్వు కేవలం ఒక మనిషివి మాత్రమే మాలో ప్రవహించే నెత్తురు సీము ఇవే నీకు కూడా ఉంటాయి ఇంకెలా అవుతావు దైవాంశ సంభూతుడివి దొంగ బాబా లాగా అవుతావు ఇప్పుడు ఒక దొంగ బాబాలు డబ్బుల కోసం పోగేసుకుంటున్నారు ఈ దొంగ బాబా ఇప్పుడు ఓట్ల కోసం వచ్చాడు ఇక్కడికి ఈ జరుగుతున్న ఒక క్రీడలో మనందరమేమో ఈ మా వాళ్ళని విమర్శించి వాళ్ళతో తిట్లు తినాల్సి వస్తుంది వీళ్ళని సపోర్ట్ చేస్తే వీళ్ళు ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం ఎటు కాలేకపోతున్నావు కానీ ప్రజలకు ఏదో చెప్పాలనే ఒక గుల కొద్దీ వాళ్లతో తిట్లు తిన్నేవ్వండి వీళ్లతో తిట్లు తిన్నేవ్వండి మళ్ళీ ఇది ఎక్స్ప్రెస్ చేసుకుంటానే ఉంటున్నాం తప్ప మనం ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం ఎందుకు నేను నాకు ఒక ఛాన్స్ ఇవ్వమండి నరేంద్ర మోడీని ఖచ్చితమైన క్వశ్చన్లు అడుగుతాను ఇస్తారా ఎవరు కదా అదేమంటే నువ్వు జర్నలిస్టు కాదంటారు ఎవరు జర్నలిస్ట్ అక్కడ అందులో అర్ణబ్ గోస్వామియా జర్నలిస్టా ఇంతలావును అర్చుకుంటా మాట్లాడేవాడు ఎవరిని మాట్లాడలేకుండా మీద పడి కవర్ పడేవాడు జర్నలిస్టా అతను కూడా జర్నలిస్ట్ ఏం కాదు అతను ఒక వ్యాపారస్తుడు అతను ఒక మీడియా సంస్థ పెట్టుకున్న ఒక వ్యాపారస్తుడు వాళ్ళు ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటం కోసం అధికారంలో ఉన్న వాళ్ళందరితోటి బాగా అంటకాగుతుంటారు అలాంటి వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు ఈ అడగమంటే అడుగుతారు అడుగుతారు ఒకసారి తీసుకొని రండి బీబీసీ నుంచి కానీ లేకపోతే ఎన్ ఎన్బిసి నుంచి గాని మిగతా వాళ్ళందరి ది గార్డియన్ నుంచి గానీ వీళ్ళందరినీ జర్నలిస్టులు తీసుకొచ్చి ఆ ఎదురుగా కూర్చోబెడితే అప్పుడు అడుగుతారు లేచి పరార్ వీళ్ళంతా దైవాంశ సంభూతులు మనం నమ్మాలి దండం పెట్టాలి అంతే కదా సో డెఫినెట్ గా ఏంటంటే వీళ్ళంతా కూడా ఒక కోటరీ ఏర్పరచుకుని ఆ కోటరీతోనే మేము ఇది తోపు అనుకుంటున్నాం ఒక నిజంగా ఒక ప్రధానమంత్రి పది సంవత్సరాలుగా ఒక ప్రెస్ మీట్ పెట్టకుండా ప్రజల్ని అడ్రస్ చేయకుండా ఓన్లీ ఎలక్షన్ ర్యాలీకి పాల్గొన్న ఈయన అసలు ఏ విధంగా దైవాంశం సంపతుందని చెప్పుకుంటాడు ఏ విధంగా డెమోక్రసీకి వాల్యూ ఇచ్చి ఒక నాయకుడు అని చెప్పుకుంటాడు సో దాన్ని మినిమం దాన్ని కూడా జర్నలిస్టులు క్వశ్చన్ చేయలేకపోతే ఇలాంటి వాళ్ళని మనం ఎలాంటి జర్నలిస్టులని మనం అనుకోవాలి చూద్దాం సార్ ఇది ఏదో ఒక రోజు మారాలని చూద్దాం ఇప్పుడు మారుతుందా ఇప్పుడైనా మారచ్చు జూన్ నాలుగు దాకా వెయిట్ చూద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్